బాగుందండి, పర్వాలేదు, బాగుంది, బాగా చేస్తున్నారు. ఇంకోటి జాబ్స్ అన్ని బాగా కల్పిస్తున్నారు అందరికీ. ఇంకోటి ఏంటంటే ప్రజలకు కూడా 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేయడం కానీ, మహిళలకి ఇలాగ స్కూల్కి అమ్మఒడి అనేసి అదొకటి బాగుంది. ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, బాగుంది. ఇంకోటి ఏంటంటే ప్రజలకి 30 లక్షల ఇల్లులు అదొకటి కేటాయిస్తున్నారు కదా, అది కూడా బాగా చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇంకా మేబీ ఇంకా బ్యాలెన్స్ 3 ఇయర్స్ ఉంది కాబట్టి అది చూసి నెక్స్ట్ రిపోర్టు ఫీడ్బ్యాక్ ఇస్తాను. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుందండి, దానివల్ల చాలామంది లాభపడ్డారు కూడా. పెన్షన్లు ఇంటికి ఇవ్వడం కానీ, ఇంకోటి ఏంటంటే రేషన్ సరుకులు కూడా ఇస్తున్నారు కదా, బాగుంది. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఓకే, ఎక్కువైతే జగన్దే ఉందండి, జగన్ గారిదే ఉంది. అవకాశం అంటే ఉంటుందండి, ఒక 30% ఇంకా లోకల్ కాబట్టి, ఇంకా చంద్రబాబు నాయుడు ఏరియా కాబట్టి అదంతా నగిరి ఇటంతా ఉంటుంది కొద్దిగా. బాగుంది సార్, సూపర్ ఉన్నది, అన్ని కార్యక్రమాలు బాగున్నాయి సార్. ఎందుకు బాగాలేవు? ప్రతి ఒక్కటి బాగుంది ఆయన చేసేటివి. పేదలందరికీ అందుతున్నాయంటారా? ప్రతి ఒక్కటి ఎందుకు అందట్లేదు సార్? మాకైతే అన్నీ అంది, అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, మా పొలాలు ఉన్నాయి, రైతు భరోసా కూడా వచ్చింది, ఇంటి స్థలం కూడా వచ్చింది సార్, మాకు అన్నీ వచ్చినాయి. బాగుంది సార్, సక్సెస్ అయినారు కదా ఒళ్ళ, బాగుంది సార్. పెన్షన్లు అన్నీ అందరికి ఇంటికి వస్తున్నాయి సార్, కొత్త పెన్షన్లు కూడా ఇచ్చినారు కదా, బాగున్నాయి. గతంతో చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుందండి? చంద్రబాబుతో పోలిస్తే కూడా ఆయన పరిపాలన ఏం బాగుంది సార్? ఏం చేయాలి సార్? ఆయన చెప్పకుండా ఆయన చేసింది. జగన్ పరిపాలన బాగుంది సార్. ఇప్పుడు అభివృద్ధి ఏం చేయట్లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలే చేస్తున్నారు అనేది టీడీపీ విమర్శ. సంక్షేమ పథకాలు ఎందుకు చేయటం లేదు సార్? ఆయన ఏం చేయలేదు చెప్పండి. చేయట్లేదు అంటున్నారు, ఎందుకు చేయలేదు సార్? ఏం అభివృద్ధి చేయలేదు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు కదా, ఎందుకు చేయలేటం లేదు? తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్ సిపిఐ గెలుస్తారు సార్. టీడీపీకి అవకాశం ఇవ్వరా? ఇవ్వరు సార్. ఆయన చేసేటి అభివృద్ధి కార్యక్రమాలు మారు కూడా రైతుల్లో బాగా మంచి నేమ్ ఉంది సార్. ఇప్పుడు అయితే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏది చూసినా ఈ డోక్రా మహిళలకు కానీ, పేదవాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి పనులు సార్ ఆయన చేసేట. ఆనందంగా ఉన్నారు సార్. ఈ గవర్నమెంట్ చేసినట్టు ఏ గవర్నమెంట్ చేయలేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎలా ఉంది? మన రాష్ట్రం మంచిది సార్, బాగుంది, బెస్ట్ సీఎం కూడా సార్ ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఇప్పటివరకు? జగన్మోహన్ రెడ్డి గారి పాలన మాకే అభివృద్ధి ఏం కనపడలా. ప్రస్తుతానికి మా పరిస్థితులు ఏంటంటే మేము కార్పొరేటర్ వర్క్ చేస్తాం, ఏమి మాకేం వర్క్లు ఏమి కొత్త వర్క్లు రావడం లే, కన్స్ట్రక్షన్ ఆగిపోయినది, ఎవరు మేస్త్రిలు వీళ్ళని అడిగితే ఇసుక ప్రాబ్లం అంటున్నారు. ఇది పరిస్థితి అంటే సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేది, సంక్షేమ పథకాలు 10,000 రూపాయలు ఇచ్చారనుకోండి, అది 2 రోజులు 3 రోజులు ఉంటుంది. ఒక 4 ఇళ్ళు లేకపోతే ఇంకేదో ఒక కొత్త ఫ్యాక్టరీ వస్తే, మాకు ఉద్యోగాలు వస్తే మేము బతకగలుగుతాం. సంక్షేమ 10,000 5,000కి మేమేం పాలు మారాల్సిన అవసరం లేదు కదా, అది మా నా అభిప్రాయం. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? పాపం చేస్తున్నారా, ఇంటికి తెచ్చేస్తున్నారా? ఇప్పుడు పెన్షన్ ఇంటికి తెచ్చేయాల్సిన మళ్ళా, రేషన్ ఇంటికి తెచ్చేయాల్సిన మళ్ళా, ఆ డబ్బులంతా వేసి ఒక సన్న పీవి ఇచ్చినారనుకోండి అందరూ తింటారు. ఇవన్నీ ఎత్తిపోయి గుడ్లకు పోస్తున్నారు, ఇప్పుడు ఎవరు తినడం లేదు, అమ్ముకుంటున్నారు 10 రూపాయలకి. ఆ డబ్బులంతా వేసి సన్న బియ్యం ఇచ్చినారనుకో అందరూ తింటారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తిరుపతి ఉప ఎన్నికలు కన్నా అది ఇప్పుడు చెప్పలేము సార్. ఇంకా ఎలా ఉందనుకుంటున్నారు మీ అభిప్రాయం? ఇప్పుడు చెప్పలేము సార్ అది. ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.